5, 6, 7, 8, 9, 10. 100 వరకు చేయాలి. 10 నిమిషాల పాటు నిర్విరామంగా. ఇంకా దేనికోసం వెయిట్ చేయకలేదు. శ్వాస అందించాలి, మూతిలోకి పెట్టి ఊదాలి, ఇవన్నీ లేదు. ఇవన్నీ టెక్నిక్స్ అడ్వాన్స్ డాక్టర్లు ట్రైన్డ్ పర్సన్స్ చేసేవి. ముక్కు మూసేసి నోట్లోకి నోరు పెట్టి ఊదడం సేఫ్టీ ప్రొసీజర్స్ కాదు. అవన్నీ ఇవాళ రేపు చాలా మందికి చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటా ఉన్నాయి. అవన్నీ మనం కాంటాక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరూ నేర్చుకోవాల్సింది ఛాతీని ఎలా నొక్కాలి. అది పర్ఫెక్ట్గా చేస్తే మనం నొక్కేటప్పుడే ముందరికి పైకి కిందకి పైకి కిందకి చేసినప్పుడు రక్త ప్రసరణ ట్రైన్కి వెళ్తూ 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 ఉంటుంది. సో మనం నొక్కేటప్పుడు మనకు ఆయాసం ఉందనుకోండి, 40 సార్లు నొక్కేసరికి మనకు ఆయాసం వచ్చి మనం పడిపోయేటట్లున్నా మనం నొక్కి పడిపోకూడదు. ఇంకెవరినైనా హెల్ప్ తీసుకోవాలి. ఓకే, ఆయన బ్రతికించిపోయి మనం చచ్చిపోకూడదు. ఎన్ష్యూర్ అవర్ సేఫ్టీ, అది ఎప్పుడు మూడే సార్లు మనం ఆపాలి. 5 సూత్రాలు: 1 సేఫ్టీ, 2 తట్టి లేపండి, 3 శ్వాసను నిర్ధారించండి, 4 పక్కన వాళ్ళకి చెప్పండి ఫోన్ చేయండి అని. 1 0 8 5 ఛాతీని నొక్కండి. ఎప్పుడు ఆపేయాలి? పేషెంట్ రెస్పాన్స్ వచ్చిందా, ఎమర్జెన్సీ హెల్ప్ వచ్చిందా, మనం అలసిపోయామా, అంతే. గుంటూరు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజీ గుంటూరు బ్రాంచ్ వాళ్ళం ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ని మీకు అందించడానికి, ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడానికి మా గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు గారు వచ్చి ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆపరేషన్స్ జరుగుతుండే, చాలా క్రూడ్ గా జరుగుతుండే. పేషెంట్ కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకొని లేదంటే తల మీద దెబ్బేస్తాడు, కూలిపోతాడు, అప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఏదర్ని ఉపయోగించి ఒక మనిషికి స్పృహ లేకుండా నిద్రిత లేకుండా ఆపరేషన్ చేస్తుంది మొదటి రోజు. సో దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఎనస్థీషియా డే జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇవాళ ఇదే సందర్భంగా మనం ఒక ర్యాలీ కూడా అరేంజ్ చేస్తారు మెడికల్ కాలేజీ నుంచి కొత్తపేట వరకు కూడా. అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ. వీరి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనందరినీ కూడా డాక్టర్లు చేయాలి. ఎందుకంటే ఎవరైతే మొట్టమొదట తన ప్రాణాన్ని ఇక్కడ కాపాడతాడో అతనే ప్రథమ డాక్టర్. మణికట్టు గాని మో చేతులు గాని కదలకూడదు. ట్రస్ట్ చేయండి, డ్రాప్ చేయండి. ఇంకప్పుడు మీరు ఏంటంటే అది ఒక కడ్డీ లాగా ఉంటది. అప్పుడు మీరు కదపాలన్నా మూమెంట్ ఇక్కడ ఉండాలి. ఫల్క్రమ్ ఆఫ్ మూమెంట్ ఇక్కడ ఉండాలి. సో పెట్టినప్పుడు అట్లా మీ కదలిక మా చేతి దగ్గర భుజం దగ్గర నుంచి వచ్చిందంటే మూమెంట్ మీకు సరిపోతుంది. ఇంకా నేను చెప్పినట్టు కడ్డీ లాగా పెడితే మీకు మూమెంట్ ఎక్కడా రాదు. కూర్చోవాలి. అనస్థీషియా దినోత్సవం 16 అక్టోబర్ జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం సామాన్య జనబాహుళ్యానికి అనస్థీషియా గురించి ఒక అవగాహన కల్పించడం, మళ్ళీ అనస్థీషియా గురించి ఉన్న అపోహల్ని తొలగించడం. దీంట్లో భాగంగా మేము ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ అందరికీ బిఎల్ఎస్ ప్రోగ్రామ్, బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ని డెమాన్స్ట్రేట్ చేసి
ట్రైనింగ్ మొదటగా పడిపోయినటువంటి వ్యక్తి తను పడిపోయిన వ్యక్తి శ్వాస ఉందా లేదా తెలుసుకోవాలంటే మన బొగ్గ తీసుకెళ్లి అతను శ్వాస దగ్గర పెట్టినట్లయితే దాని స్పర్శ ద్వారా అతనికి చురు తప్పిపోయాడా ఉన్నాడా లేదా అనేది వెంటనే గమనించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది। ఆ తర్వాత అతను తట్టాలి అతన్ని రెండు చేతులు పెట్టి నీ పేరే పేరు పెట్టి పిలవటం గాని ఏమండి ఏమండి అని పిలవటం గాని చేయటం వల్ల దాని కొంత శక్తిని నిర్జేతం అవుతుంది। ఆ తర్వాత పక్కన ఉన్న వ్యక్తి అతనికి శ్వాస లేదు అని తెలియగానే మన పక్కన ఉన్న వ్యక్తితో గాని మనం గాని వెంటనే 108 ఫోన్ చేయడం జరుగుతుంది। ఆ తర్వాత రెండు చేతుల్ని స్ట్రైట్ గా పెట్టి అతని హృదయం పైన మరీ గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ చేస్తున్నట్లయితే అతను వెంటనే కోలుకునే దానికి అవకాశం ఉంటుంది। కాబట్టి దీన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనంతా కూడా రోజు రోడ్డుపైనే రోజు తిరుగుతూ ఉంటాం ఎంతో మంది పడిపోతూ ఉంటారు అలాంటి వారికి సేవ చేయాలనేటువంటిది చాలా అవసరం। ఎనస్థీషియా దినోత్సవం సందర్భంగా మా మిత్రులందరికీ ఎనస్థీషియా ఫ్యాకల్టీ మెంబర్స్ కి అలాగే విద్యార్థులకు ఎనస్థీషియా టెక్నీషియన్స్ కి నర్సింగ్ స్టూడెంట్స్ కి అలాగే మా మిత్రులు సర్జరీ ఫ్రెండ్స్ ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు। నేడు వరల్డ్ ఎనస్థీషియా డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు। దీనికి ముఖ్య కారణము 1846 లో డబ్ల్యూటీజీ మోర్టన్ అనే వ్యక్తి సైంటిఫిక్ మెథడ్ గా ఎనస్థీషియా ఇచ్చి పెయిన్లెస్ ఆపరేషన్ చేయడం ఎలాగో ఆయన నిరూపించడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఆ రిమెంబరెన్స్ గా అక్టోబర్ 16th న వరల్డ్ ఎనస్థీషియా డే సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవి। ఈ రోజు ఈ సందర్భంగా మన గుంటూరు ఐఎస్ఏ సిటీ బ్రాంచ్ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరులో। అందులో ఒకటి ప్రజలకి అవగాహన కొరకు ఎనస్థీషియా పట్ల అవగాహన కొరకు పాంప్లెట్స్ వేయటము అట్లాగే ఒక 5K వాక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో డాక్టర్లు నర్సెస్ టెక్నీషియన్లు అందరూ కూడా సమిష్టిగా పాల్గొన్నారు। ఈ వాక్ జీజీహెచ్ గుంటూరు నుంచి బయలుదేరి ఓల్డ్ క్లబ్ రోడ్ సెంటర్ మీద ఉన్న మళ్ళా జీజీహెచ్కి రావటం జరిగింది। అలాగే ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో బిఎల్ఎస్ సపోర్ట్ మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది। అలాగే ఈవినింగ్ కొంతమంది డాక్టర్లను కూడా మనం సన్మానించడానికి కూడా ఏర్పాట్లు చేశాము। ఇవన్నీ కూడా ప్రజల్లో ఎనస్థీషియా పట్ల అవగాహన పెంచడానికి వారికి ఉన్న అపోహలు తొలగిస్తానికి ఈ ఐఎస్ఏ సిటీ బ్రాంచ్ గుంటూరు చాలా చక్కగా వారు ఏర్పాట్లు చేశారు। వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను। ప్రజలు కూడా ఎనస్థీషియాలజీ చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ అనేది ఆపరేషన్లోనే కాదు అలాగే క్రిటికల్ కేర్లో కానీ ట్రామా మేనేజ్మెంట్లో కానీ పెయిన్లెస్ లేబర్లో అలాగే క్యాన్సర్ వైద్యంలో దీర్ఘకాలిక నొప్పుల నివారణలో వీటన్నిటిలో కూడా అనస్థీషియాలజిస్ట్ అనే వ్యక్తి ఇది ఒక సెపరేట్ స్పెషాలిటీ 3 సంవత్సరాలు ఎండీ స్పెషాలిటీ మీ కొరకు మీకు సేఫ్గా ఈ ఆరోగ్యం కొరకు మీ ఆరోగ్యం కొరకు మేమందరం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాము।
మన రాష్ట్రంలో 2500 మంది అనస్థీషియాలజిస్టులు ప్రస్తుతం ఎన్రోల్ అయి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 120 మంది యువ అనస్థీషియాలజిస్టులు మనకి డిఫరెంట్ మెడికల్ కాలేజ్ నుంచి మనకి రావడం జరుగుతుంది. ఈ అనస్థీషియాలజిస్టులందరూ కూడా నేను ముఖ్యంగా యంగ్ అనస్థీషియాలజిస్టులకు నేను చేసే సూచన ఏంటంటే ఎథికల్గా ప్రాక్టీస్ చేయండి, ప్రజలతో మమేకం కావండి, అలాగే ఆపరేషన్ ముందు నుంచి వారు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వారితో చక్కగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసి వారికి భరోసా ఇవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళారనే భరోసా ఇచ్చినప్పుడు మన అనస్థీషియాలజిస్టులుగా మన వృత్తిధర్మం నెరవేరుస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువ అనస్థీషియాలజిస్టులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అట్లాగే రూరల్ ఏరియాస్లో ఈ క్రిటికల్ కేర్ అలాగే ట్రామా కేర్ అనస్థీషియాలజీ కూడా సర్వీసెస్కి చాలా అవకాశం ఉంది. అలాగే 18 సబ్స్పెషాలిటీస్ కూడా మన అనస్థీషియాలో ఉంది. యువ వైద్యులు కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అనస్థీషియా ప్రాక్టీస్ బ్రాంచ్ పట్ల ఆకర్షితులై దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందిగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అలాగే అనస్థీషియా బ్రాంచ్ ఒక్కటే పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు కూడా మమైకం అయ్యి ప్రతి చోట కూడా అనస్థీషియాలజిస్ట్ సర్వీసెస్ అవసరమవుతాయి. అప్పుడే పుట్టిన బేబీకి రిసస్టేషన్ చేయాలంటే అనస్థీషియాలజిస్ట్ అవసరం ఉంటుంది. అలాగే చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ పేషెంట్లకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి వారి మెయింటైన్ చేయాలంటే ఆర్గాన్స్ తప్పకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా అనస్థీషియాలజీ రోల్ ఎంతో ఉంది. కాబట్టి ఈ ఒక్క బ్రాంచ్ మాత్రమే పుట్టుక నుంచి మనిషి చనిపోయే వరకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మనకి ఈ బ్రాంచ్ ద్వారా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువ వైద్యులు ఇది గుర్తుంచుకొని వారి స్పెషాలిటీని ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రజలు కూడా మీ డాక్టర్లని అనస్థీషియాలజిస్ట్ల గురించి ఒక్కసారి అడగండి. వారికి మీకున్న అపోహలు అనస్థీషియాలజిస్ట్తో మీరు ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ మీరు తప్పకుండా వారిని కన్సల్ట్ చేసినట్టయితే సేఫ్ అనస్థీషియా సేవ్ లైఫ్స్ అనే నినాదంతో ఈరోజు మేము ఈ వాక్ చేసాము. కాబట్టి అందరూ కూడా ఈ అనస్థీషియాలజిస్ట్ అనే స్పెషాలిటీని ఆదరించవలసిందిగా మేము ఒక్కసారి మనవి చేస్తున్నాను. మత్తు వైద్యం అనేది మర్చిపోండి, అనస్థీషియాలజిస్ట్ అనేది ఒక స్పెషాలిటీ బ్రాంచ్ ఉంది, దీని అందరూ కూడా మీరు ఆదరించవలసిందిగా కోరుతున్నాను.